Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోటమి సర్కార్ బాదుడే బాదుడు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడింది. ఇప్పటికే ఛార్జీల భారంతో సతమతమవుతున్న ప్రజలపైన మరో 6,72.86 కోట్ల వసూలు చేసుకునేందుకు డిస్కామ్లకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. దీంతో డిసెంబర్ నుంచి కొత్త వసూళ్లు ప్రారంభం కానున్నాయి. రానున్న 15 నెలల పాటు యూనిట్పై అదనంగా 1.21 మేర కట్టాల్సి ఉంటుంది. ఇదే సమయంలో మరో 11.82 కోట్ల మేర మరో భారం కూడా పొంచి ఉందని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ ఛార్జీల భారం మోపింది. 6,72.86 కోట్ల మేర భారం మోపేందుకు డిస్కమ్లకు అనుమతి లభించింది. 2022-23 సంవత్సరానికి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ వసూళ్లకు ఏపీఈఆర్సీ అనుమతి ఇచ్చింది. డిస్కమ్లు 8,114 కోట్లు ప్రతిపాదిస్తే అందులో 2,042 కోట్లు తగ్గించి ఉపశమనం కలిగించినట్లు ఏపీఈఆర్సీ పేర్కొంది. ఎస్బీడీసీఎల్ పరిధిలో సరాసరి నెలకు యూనిట్కు అత్యధికంగా 0.83 పైసలు, సిడిపిడిసిఎల్ పరిధిలో 0.79 పైసలు, ఈడీడీసీఎల్ పరిధిలో 0.80 పైసలు అదనంగా వసూలుకు అవకాశం కల్పించింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి వినియోగించిన విద్యుత్పై ఈ ఏడాది నవంబర్ నుండి విధించే ఎఫ్పిపిసిఏలో నెలవారీగా యూనిట్కు ఎంత వసూలు చేయాలనేది కూడా సూచించింది. ఈ మొత్తాన్ని డిసెంబర్ నెల నుండి వినియోగదారుల నుండి వసూలు చేయనున్నారు. ఇప్పటికే 2019-20, 2020-21 సంవత్సరాలకు ఇంధన సర్దుబాటు కింద యూనిట్కు 40 పైసలు, 65 పైసల చొప్పున 2 భారాలు మోస్తున్నారు. ఏపీఆర్సీ ఆదేశాల మేరకు అదనంగా యూనిట్కు 1.21 రూపాయల చొప్పున మోయాల్సి వస్తుంది. 3 కలిపితే ప్రతి యూనిట్పై అదనంగా 2.26 రూపాయల చొప్పున భారం పడనుంది.